దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరు బాగున్నారుగా? చాలా సంతోషం. కార్యక్రమాలు చూస్తూ పాస్టర్ గారు చక్కగా చెప్తున్నారని కొంతమంది నా కోసం మెచ్చుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరికొంతమంది అడ్రస్ అడుగుతున్నారు, ఎలాగైతే వస్తామని చెప్తున్నారు. మరికొంతమంది మేము చేసే అన్నదానాలు మేము కూడా సహకరిస్తామంటున్నారు. ఏది ఏమైనా దేవుడు మీతో మాట్లాడుచు మిమ్మల్ని బలపరుస్తున్నాడని నేను తెలుసుకుని నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. కీర్తన 32:11. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి, యూట్యూబ్లో వాక్యం వినుచున్న ఈ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. దేవా, ఇప్పటి వరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదల బట్టి స్తోత్రాలు. కొద్ది నిమిషముల వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయా మమ్మల్ని బలపరచండి. నన్ను అభిషేకించి నేను కాదు స్వామి, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే సంతోషం, ఆనందం మనం కలిగి ఉండాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో బ్రతుకుచున్నది, మన జీవితంలో ఒక ఆశ ఏదైనా ఉంది అంటే మనం సంతోషంగా ఉండాలి, మనవారు సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, భార్య సంతోషంగా ఉండాలి, భర్త సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. ఆ ఆశ ఉంటేనే మనం చక్కగా బ్రతకగలం, మనం బాగా పనిచేయగలం, మనం బాగా కష్టపడి ఒక గోల్ను సంపాదించుకోగలం. ఆశ లేని వాడికి గోల్ ఉండదు, గోలు లేని వాడికి నిరాశ మిగులుతుంది. వాడు ఎప్పుడు సంతోషిస్తాడో వాడికే తెలియదు, ఎప్పుడు ఏడుస్తాడో వాడికే తెలియదు. ఒక గురి లేని బ్రతుకైపోతుంది, ఒక గోల్, ఒక ఆశ లేని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా చేయనివ్వండి, ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, పెళ్లి చేసుకొని పిల్లలని కానీ ఏది చేసినా మనం సంతోషంగా మన ఆనందంగా బ్రతకాలనే కదా. ఏడవటం కోసం ఎవరు బ్రతకరు కదా, దుఃఖపడటం కోసం ఎవరు జీవించరు కదా. ఆ సంతోషం ఎలా వస్తుంది? సంతోషంగా బ్రతకాలని ఆశపడుతున్నా నీవు, ఆనందంగా జీవించాలని ఆశపడుతున్నా నీవు, ఆ సంతోషం ఆనందం ఎక్కడైనా కొనుక్కొని వచ్చేదా? ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది గంతులు వేస్తుంటారు, సంతోషిస్తుంటారు, ఆనందిస్తుంటారు. పెళ్ళిళ్ళ సీజన్లో గంతులు వేస్తుంటారు, ఆనందిస్తూ ఉంటారు. అలాగే రాజకీయ నాయకుల సీజన్లో, అలా క్రికెట్ బెట్టింగ్ సీజన్లో సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. ఆ కాసేపే మరికొంతమంది సినిమాలోకి వెళ్తారు, 2-3 గంటలు సంతోషిస్తారు, ఆనందిస్తారు. మరికొంతమంది ప్యాకెట్లో, మరికొంతమంది తాగుళ్ళో, మరికొంతమంది చెడ్డ స్నేహితుల్లో సంతోషిస్తారు, ఆనందిస్తారు. కానీ ఆ తర్వాత మరుక్షణమే చాలా దుఃఖానికి, చాలా వేదనకి, ఏంటి నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి, నేను ఎందుకు సినిమాకి వచ్చాను, నేను ఎందుకు చెడ్డ స్నేహితుల మధ్యలో తిరుగుతున్నాను, నేను ఎందుకు క్రికెట్లు చూస్తున్నాను, బెట్టింగ్లు కడుతున్నాను, నా పరిస్థితి ఏంటి, ఈ ప్యాకాట్లో నేను ఎంతకాలం సంతోషించాలి, లేకపోతే ఈ గుర్రపందాల్లో ఎంతకాలం సంతోషించాలి, నా స్థితిగతులు ఏంటి అని ఆ సంతోషం క్షణంలోనే పోతుంది. మరలా దిగులు స్టార్ట్ అవుద్ది, మరలా బాధత స్టార్ట్ అవుద్ది. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చాలామంది సంతోషంగా ఫోటోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు. ఆ సంతోషం కాసేపే, లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సంతోషంగా ఫొటోస్ దిగుతారు, అది కాసేపే. కానీ మన సంతోషం, మన సమాధానం, మన ఆనందం
మన దగ్గర నుండి తీసివేయబడకూడదు. ఎప్పుడు ఇది పోద్ది అంటే పరిస్థితులను బట్టి పోద్ది, మనుషులను బట్టి పోద్ది, ప్రధానంగా పాపాన్ని బట్టి పోద్ది, అతిక్రమాలను బట్టి సంతోషాన్ని కోల్పోతాం, దోషాలను బట్టి ఆనందాన్ని కోల్పోతాం, మనుషుల ప్రవర్తన బట్టి. మనం నమ్మిన వారే మనల్ని మోసం చేసినప్పుడు, మనం ప్రేమించిన వారే మనల్ని మోసం చేసినప్పుడు, మనం మేలు చేసిన వారే మన కీడు తలపెట్టినప్పుడు, చారదీసిన వారే శత్రువులైనప్పుడు, పైకి తీసుకొచ్చిన వారే మనం అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా దుఃఖానికి వేదనకు గురవుతూ ఉంటాం. ఏది ఎన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా, ఎంత తుఫాన్ లాంటి పరిస్థితులు మీదకొచ్చినా, మన ఆనందాన్ని కానీ మన సంతోషాన్ని కానీ ఏది తీసివేయకుండా నిలకడగా మనం ఆనందించగలిగితేనే అది నిజమైన సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు అనుభవించగలరు? నిజంగా వాళ్ళకి చాలా ధన్యత అది. నిజంగా చాలా ధన్యుడు అయ్యా నువ్వు, ఎన్ని బాధలు వచ్చినా హ్యాపీగానే ఉంటావు, ఎంత ఆస్తి నష్టపోయినా సంతోషంగానే ఉంటావు, నువ్వు చెరదీసిన వారు శత్రువులుగా మారిపోయినా నువ్వేమీ టెన్షన్ ఫీల్ అవ్వు, ట్రస్ట్ ఫీల్ అవ్వు, నిబ్బరంగా ఉంటావు. ఎలా నీకు సాధ్యమని కొంతమంది అడుగుతూ ఉంటారు మనల్ని. మనల్ని అంటే ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళని. అప్పుడు నేనైతే చెప్పేది ఒకటి, నేను అనుభవిస్తున్నాను, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, చెరదీసిన వారు శత్రువులు అవుతారు, నమ్మిన వారు మోసం చేస్తారు, చేస్తాననే మాట తప్పుతారు, మనల్ని ముందు పెట్టి వెనకాల వాళ్ళు సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయకుండా ఉంటారు, రకరకాలుగా మనుషులను నమ్మి మోసపోతున్న వేళ దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు, స్థిరపరుస్తూ వచ్చాడు. వాళ్ళు ఎంత మోసం చేసినా దేవుడు నా పక్షంగా ఉండి ఆ మోసాన్ని ఆశీర్వాదకరంగా, ఆ దిగజార్చేదాన్ని ఎదిగేటట్లుగా దేవుడు నా జీవితాల్లో కార్యాలు చేశాడు. ఇది మీకు సాధ్యమే, ఇది దేవుని మీద ఆధారపడిన వాళ్ళందరికీ సాధ్యమే. పోనీ దేవుడి మీద ఆధారపడతామంటే ఏంటి? దేవుని మీద ఆధారపడతామంటే దేవుని మాట వినటం, దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడటం, దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. కొంతమంది రక్షణ పొందామంటారు, నేను క్రైస్తవుని అంటారు, ఇంట్లో సాక్ష్యం ఉండదు. రక్షణ పొందాడు కానండి, బాప్తిసం తీసుకుంది కానండి, ఆమెలో మార్పు లేదండి, భర్త అంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు, ఆ ఫోన్ చూస్తే అందులోనే మునుగుద్ది, అప్పటికి ఇప్పటికి తేడా నాకేం కనిపించట్లేదు. అలాంటప్పుడు నీకు ఇంట్లోనే గౌరవం లేకపోతే బయట వాళ్ళు ఎలాగ గౌరవిస్తారు నిన్ను? కొంతమందికి బయట చాలా గౌరవం ఉంటుంది, అందుకే కొంతమంది పెద్ద మనుషులు అంటుంటారు ఇంట్లోనేమో ఈగల మోత, బయట పల్లకీల మోత అని. నువ్వు ఇంట్లోనే నువ్వు సంపాదించుకోలేకపోతే నువ్వు బయట మాత్రం ఏమొస్తుంది? కనుక బయట పల్లకీలు ఉండాలి, ఇంట్లో నువ్వు పల్లకీలు ఉండాలి. ఇంట్లో ఈగల మోతుంటే బయట పల్లకీల మోతుంటే, ఇంట్లో పల్లకీల మోతుంటే ఇంకా బయట ఇంకెంత ధన్యుడు అవుతావో నువ్వు గుర్తు చేసుకో. అలాంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. గనుక ఇక్కడ ఇదే అధ్యాయంలో 32వ కీర్తనలో ఎవరు ఆనందంగుంటారు, ఎవరు ధన్యత అని మనం చూస్తే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇంకో మాట ఇక్కడ చూస్తున్నాం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు సంతోషించగలమంటే మనసులో పాపం లేనప్పుడు. మన దోషాల వల్ల మనకు అనారోగ్యం, మన దోషాల వల్ల మనకు భయం, మన పాపాల వల్ల మన సంతోషం పోతుంది, సమాధానం పోతుంది. ఎప్పుడైతే దేవుని దగ్గర మన అతిక్రమాలు ఒప్పుకున్నామో, మన పాపాలు ఒప్పుకున్నామో, మనం ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ధైర్యం ఎప్పుడో, ధైర్యం ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే పాపం క్షమించబడినప్పుడు, పాపం లేనప్పుడు ధైర్యం వస్తుంది. ధైర్యవంతులు అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు.
పిరికాత్మ కలిగిన వారు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. భయం చావుతో సమానం. భయపడటం కంటే చావటం బెటర్ అంటారు చాలామంది. యుద్ధంలోకి వెళ్ళి భయపడి వెనక్కి వచ్చాడు అనుకో, అరే చచ్చిపోతే నీకు కాస్త పేరన్న ఉండేదిరా, వెనక్కి వస్తే నువ్వు ఎందుకు పనికి రావరా అంటారు యుద్ధంలో ఉన్న సైనికుల్ని. అలాగే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా ఎప్పుడు ఉంటామంటే మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు. చాలామంది ఈ రోజున క్రైస్తవ్యాన్ని వ్యాపారంగా మార్చేశారు, క్రైస్తవ్యాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు, కేవలం మనీ 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 కోసమే. కార్పొరేట్ సేవకులు ఎంతోమంది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు వాళ్ళు సిటీలను ఎన్నుకుంటారు. 1వ తారీఖు క్రిస్మస్ అంట, ఇంకో సిటీలో 2వ తారీఖు గ్రాండ్ క్రిస్మస్ అంట, ఇంకో సిటీలో 3వ తారీఖు, ఇంకో సిటీలో 4వ తారీఖు, ఇట్లా వరుస పెట్టి 1 నుంచి 10 లోపు ఆ తారీఖుల్లోనే మీటింగ్లు పెడతారు. గమనించండి, మీరు ఎప్పుడైనా 15వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు ఏ సేవకుడైనా, ఈ కార్పొరేట్ సేవకులు, కళ్యాణ మండపాలు తీసుకుని మీటింగ్లు పెట్టే సేవకులు ఎందుకని 1వ తారీఖు నుంచి 10వ తారీఖులు పెడుతున్నారని ఎప్పుడైనా ఆలోచన చేశారా? వాళ్ళు ఎప్పుడు ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళు 10వ తారీఖులోపు ఎందుకు చూసుకుంటున్నారు? మరి 20వ తారీఖు నుంచి 30వ తారీఖులోపు ఎందుకు పెట్టట్లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1వ తారీఖు నుండి 10వ తారీఖు దాకా పెడితే ఆ 1వ తారీఖు నుండి వచ్చేటువంటి ఇన్కంలో దశభాగాలు కానీ కానుకలు కానీ బ్రహ్మాండంగా వస్తాయంట ఈ కార్పొరేట్ సేవకులకి. కళ్యాణ మండపాలు తీసుకుని, గ్రౌండ్లు తీసుకుని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నా ఇంటర్నెట్ నాలెడ్జ్ ద్వారా నాలెడ్జ్ పెంచుకొని 100 రిఫరెన్సులు చెప్పి ఎక్కడ లేని అన్ని ఎత్తికి మీ ముందు పెడుతూ ఆ ఇంటర్నెట్లో ఎత్తుక్కొని అవన్నీ కూడా ప్రజెంట్ చేసి మీ పాస్టర్ గారు మీరు బైబిల్ చెప్తే సరిపోద్ది, ఎక్కువ రిఫరెన్స్ చెప్తే అని పాపం తక్కువ రిఫరెన్స్ చెప్పి చెప్తూ ఉంటే మీ పాస్టర్ గారికి అంతగా తెలియదు అని మీరు భ్రమపడుతూ ఉంటారు. మీకేం కావాలంటే 100 రిఫరెన్సులు చెప్పాలి. ఒక బైబిల్ చర్చిలోకి వెళ్ళి యాప్ ఉంటుంది, ఆ యాప్లోకి వెళ్ళి భయము అనే దాని పేరు పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయంటే 100, 150 రిఫరెన్సులు వస్తాయి. ఆ భయపడద్దు, అవన్నీ మీతో చదివిస్తే ఆ మోయిని ఎంత చదివేశాడో బైబిల్ అనుకుంటారు. మీ మందిరానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు పెడుతున్నారుగా కార్పొరేట్ సేవకులు, తీసుకెళ్ళి సంతోషంలో అక్కడగా పడేయట, దీన్ని క్యాష్ చేసుకుంటానికి మాత్రమే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మీటింగులు పెట్టి మిమ్మల్ని సిటీకి వచ్చి దండుకులు వెళ్ళే సేవకులు ఎంతోమంది ఉన్నారు. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తరు, వాళ్ళ అసిస్టెంట్లు ఎత్తుతారు. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రిప్లై ఎవరు, ఇంకా వాళ్ళకి ఫోన్లు ఎక్కువ అయిపోయి ఒకటి నొక్కండి, నడువు నొప్పి అయితే 2 నొక్కండి, ముక్కు నొప్పి అయితే 3 నొక్కండి, తలకాయ నొప్పి అయితే 4 నొక్కండి, నీ బంద్ అయితే అని చెప్పి నొక్కుడు కార్యక్రమం పెడతారు. వాళ్ళకి ఎంతంత డబ్బులు పంపిస్తున్నారో, మరి వాళ్ళు అంతంత ఖర్చులు పెట్టి చేస్తున్నారు అని అంటే కారణం మీలాంటి అమాయకులు బకరాల్లాగా వాళ్ళకి తొలకబట్టి, దీన్ని బట్టి చాలామంది వాళ్ళ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల పోగొట్టుకుని ఏదో నెలకోసారి పెట్టి ఆ కన్వెన్షన్ హాల్లోనో అక్కడో ఎక్కడో పెట్టేటువంటి వాటి కోసం ఎగబడిపోయి అసలు కోటాలను వదిలేసి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ తగలేసుకుంటున్నారు. నీకోసం ఎవడూ ప్రార్థన చేయడు. ప్రియమైన దేవుని బిడలారా, నీకు ఓపికంటే క్రిస్మస్ సందర్భంగా, నీ వేరు సందర్భంగా నీ ఇంటి దగ్గర 4 చీరలు పంచు, 10 మందికి భోజనాలు పెట్టు, లేదా 10 మంది రోడ్డు మీద ఉన్న వాళ్ళకి రగ్గులు ఇవ్వు చలితో అల్లాడిపోతున్న వాళ్ళకి. అంతేగాని కార్పొరేట్ సేవకులకి పంపించి క్రిస్మస్ కానుక న్యూ ఇయర్ కానుక వాళ్ళు చెప్పే మాయ మాటలకు మీరు నమ్మి వాళ్ళు చేసి శుభ్రంగా వాళ్ళు హ్యాపీగా జలసాలు చేసుకుంటూ ఉంటున్నారు. కనుక మీకు అనుకూలంగా వాళ్ళు బోధలు చెప్తారు. మీ ఆత్మీయస్థితి వాళ్ళకి ఏం తెలుసు? మీ ఆత్మీయస్థితి మీ ఆత్మీయ తండ్రికి, మీ ఆత్మీయ తల్లికి తెలుసు. అప్పుడు దులిపిపోయే వాళ్ళకి ఏం తెలుసు? తెరలు పెట్టి, కొన్ని చోట్ల తెరలు పెట్టి, తెరల్లో చూడటానికి, టీవీలో చూడటానికి, నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుద్ది తెర వచ్చి నీకు ప్రార్థన చేసుద్దా, నీ ఇంట్లో ఏదైనా ఇది జరుగుద్ది ఆ తెర వచ్చి నీకు ప్రార్థన చేసుద్దా, వాళ్ళ తరపున జీతానికి పెట్టుకున్న సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. జీతగాళ్ళు జీతగాళ్లే, సొంత వాళ్ళు సొంత వాళ్ళే. గొర్రెల కాపురన్నాడు జీతగాడు
తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. జీతాంగి చేసే గొర్రెల కాపర్ అయితే ఆడు తిన్నాయో తిన్నో అనవసరం, టైంకి తీసుకెళ్ళిపో వదులుతాడు, మళ్ళీ టైంకి తీసుకొచ్చి పెడతాడు, ఇంటికి తోలుకొచ్చేస్తాడు. అదే సొంత కాపర్ అనుకో, నువ్వు ఏ టైంలో తీసుకెళ్తే ఆ టైంలో తీసుకెళ్తాడు, నీకు అందకపోతే నీకు దొరకకపోతే ఆ గొర్రెలకు అందుకుని మరీ ఆహారాన్ని సమృద్ధిగా పెట్టి కడుపు నిండిన తర్వాతే ఇంటికి తోలుకొస్తారు. అలాగే ఈ జీతగాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు, ఈ కార్పొరేటర్ సేవకుల దగ్గర జీతగాళ్ళు ఉంటారు, ఆ జీతగాళ్ళు మీకు ప్రార్థన చేయాలి, ఆ జీతగాళ్ళు మీ కొరకు సలహాలు చెప్పాలి. వాళ్ళు చేయరు, వాళ్ళకి ఖాళీ ఉండదు, వాళ్ళలో 50,000 10,000 20,000 ఇస్తే వాళ్ళు వస్తారు లైన్లోకి, చిన్న చిన్న అమౌంట్లు ఇస్తే వాళ్ళు లైన్లోకి రారు. నువ్వేమో నీకు నీ సేవకులకు 1,000 రూపాయలు ఇచ్చి అబ్బో నా పేరు చదవలేదని సంకల కొట్టుకుంటావు, నువ్వు 1,000 రూపాయలు వాళ్ళకి పంపితే నీ పేరు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోరు. ఎంత అమాయకంగా ఎన్నాళ్ళు బతుకుతావమ్మా, ఎన్నాళ్ళు బతుకుతావు, కళ్ళు తెరవండి. మీకు ఇంకా చేత కాకపోతే అన్నదానం చేయడానికి, వస్త్రదానం చేయడానికి చేత కాకపోతే రండి నా దగ్గరికి రండి, మేము చేస్తున్నాం, ప్రతి వారం చేస్తున్నాం, సంవత్సరానికి ఒకసారి కాదు. ఈ సంవత్సరం క్రిస్మస్కి దాదాపు 1,500 మంది దాకా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ప్రేమ విందు చేద్దాం. మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి భోంచేయండి. 25వ తారీఖు చక్కగా మీకు ఎంత కావాలంటే అంత తిన్నంత బిర్యానీ పెట్టిస్తాం. మీరేం కానుకలు ఇవ్వక్కర్లా, మీరు వచ్చి కాస్త వాక్యం విని కాస్త భోంచేసి వెళ్ళండి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఇచ్చేదిగా ఉండాలి కానీ దండుకుని పోయేదిగా ఉండకూడదు. కొంతమంది దండుకుని పోయేటట్లుగా దాన్ని మిమ్మల్ని మబ్బి పెట్టి మీ దగ్గర మీతోనే ఇవ్వాలి ఇవ్వాలంటున్నారు, వాళ్ళు ఏం దండుకుని పోతున్నారు. అలా మీ సొంత సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా చేస్తే మీ సంఘం తరపున ఘనంగా చేయండి, మీ సేవకునికి సపోర్ట్గా నిలవండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎప్పుడైతే పాపం ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని చెప్పాను కదా, అవి పోవాలంటే అతిక్రమములు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలన్నా పరిహారం కావాలన్నా పాపం లేనివాడు మనల్ని క్షమించాలి, పాపం లేనివాడు మనల్ని దీవించాలి, పాపం లేనివాడు మన పాపాలని కడిగేయాలి. ఆ పాపం లేని దైవ మానవుడు ఎవరైనా ఉంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే, ఆడు హ్యాపీగా ఉంటాడు. తర్వాత యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. చాలామంది మీతో మాట్లాడుతూనే ఉంటారు, పైకి ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి ఉంటుంది, దాన్ని కపటం అంటారు. నాలాంటి వాళ్ళు ఏమో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, అందుకే మీరు నాకు ఎక్కువ కానుకలు పంపరు. పాపాన్ని ఖండిస్తాగా, మీరు ఎట్టా బతికినా సరే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీరు కానుకలు పంపండి దేవుడు దీవిస్తాడు, మీరు మా మందిరం కడుతున్నాం స్లాబ్ వేస్తున్నాం స్లాబ్కు డబ్బులు పంపండి దేవుడు మీ ఇల్లు కడతాడు, మీరు మందిరానికి డబ్బు పంపితే మీ ఇల్లు కడతాడు, లేకపోతే మాకు పంపితే మీ అమ్మాయి పెళ్ళి అవుద్ది, లేకపోతే నీకు పిల్లలు పడతారు. నాకు ఏరాళంగా కానుకలు పంపండి, నేను ఎప్పుడూ చెప్పను. నువ్వు బుద్ధి మార్చుకుని హ్యాపీగా ఉంటే నీ దేవుడు కార్యాలు చేస్తాడు. నీ బుద్ధి మారకుండా ఎంతమందికి ఎన్ని కానుకలు పట్టినా ఉపయోగమే ఉంది, తిరుపతి ఉండికి దీనికి తేడా ఏముంది, పాపాలు పోవడానికి అన్నీలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండిలో వేసి వస్తారు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం 1 కోటి రూపాయలు దప్పుతారు, 1 లక్ష రూపాయలు అక్కడ పడేసి వస్తారు తీసుకెళ్ళి, లేకపోతే 10 కోట్లు దప్పుతారు 1 కోటి రూపాయలు అక్కడ పడేసి వస్తారు తీసుకెళ్ళి. ఆ పాపవ సొమ్ము అది, మిమ్మల్ని ఆ పాపవ సొమ్ము పంపించమని నేను అడగట్లా. ఒక ఆయన అంట పేకాటకి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళాడంట, పాస్టర్ గారు అన్నారంట బాగా కలిగి బాగా డబ్బులు వస్తే దశభాగం ఇవ్వమన్నాడంట, పేకాటకి వెళ్ళి డబ్బులు సంపాదితే ఆ దశభాగం ఇవ్వాలి. అలాంటి సేవకులు ఉన్నారు. తర్వాత పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్ళిలో బాగా కట్నం అడగండి, ఆ కట్నంలో దశభాగం ఇవ్వమన్నారంట. అలాంటి వాళ్ళు మీకు నచ్చుతారు, అయ్యా కట్నం బాగా వచ్చేటట్టు ప్రార్థన చేయమంటారు, పేకాట బాగా అయ్యేటట్టు ప్రార్థన చేయమంటారు. మొన్న ఒక ఆయన వచ్చాడు, పోయిన సంవత్సరం పేకాటకి వెళ్తున్నాను, ఆ మాట ముందు చెప్పాలా, నేను ప్రార్థనకు కొట్టి ఎక్కడికి వెళ్తున్నావన్నా, మా ఊరు వెళ్తున్నా మా ఊరు వెళ్తున్నా అన్నాడు. ఏ సంక్రాంతి టైం అనుకుంటగా పేకాటగా అన్నాం, అవును అవును గట్టిగా ప్రార్థన చేయండి అంటున్నాడు. పేకాటలో బాగా డబ్బు వస్తే నాకు గట్టి కానుకిస్తాడనమాట, నేను ప్రార్థన చేయని పొమ్మన్న, ప్రార్థన రావటం మానేశాడు. పోతే పోని పేకాటకి ప్రార్థన, పనికి మాల కొంపలకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్తా ప్రార్థన చేసుకుని వెళ్ళాను తెలియని వయసులో, అయ్యా నాకు మొదటి టికెట్ కావాలి వెనకాల సీటు కావాలయ్యా అని చెప్పి తెలియదుగా పాపం తెలుసు. ఇప్పుడు ఈ పేకాటకి వెళ్ళేటప్పుడు ఈ పేకాట పోటుగాడికి ప్రార్థన చేస్తే అందులో కానుకెత్తాడంట. అక్కలు అలాంటి పాపిష్టి కానుకలు మీరెవరు నాకు పంపక్కర్లేదు, అలాంటి పుచ్చుకుంటాకి నేనేం సిద్ధంగా లేను, ఇలాంటి మాటలు చెప్తే ఎంత కోపమో. మీ పేకాట కోసం ప్రార్థన చేస్తానంటే అసలు ఫోన్ కాలే ఉండదు, అయ్యా నేను పేకాటకి వెళ్తున్నానయ్యా, అయ్యా నేను గుర్ర పందెలకు వెళ్తున్నానయ్యా,
అయ్యా నేను లాటరీ కడుతున్నాను అయ్యా, నేను పెళ్లి సంబంధానికి వెళ్తున్నాను, కట్నం కోసం బాగా ప్రార్థన చేయి, ఎన్ని ఫోన్లు వస్తాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేస్తే దేవుడు నన్ను ఊరుకోడు. అలా చేసేవాళ్ళు ఉంటారు, బతకడానికి వచ్చిన సేవకులు. నేను బతకడానికి వచ్చిన సేవకుడిని కాదు, అనేక మందిని దేవుళ్ళు బ్రతికించడానికి నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినప్పుడు ధన్యకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం 5వ వచనం, నా దోషములు కప్పుకొనకని ఎదుట పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి అన్నావు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, నువ్వు కూడా తీర్మానంతో రావాలి మందిరానికి, ఈ పాపం క్షమించబడతాయి అని. పాపం క్షమించబడాలంటే పాపం ఒప్పుకోవాలి, పాపం విడిచిపెట్టాలి అని చెప్పి ఎప్పుడైతే తీర్మానం కలిగి మందిరానికి వచ్చావో, తప్పకుండా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఆ తీర్మానం మీద నువ్వు నిలబడినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. అద్భుత ఆశ్చర్య క్రియలు నీ పట్ల నా దేవుడు జరిగిస్తాడు. నీ సంతోషాన్ని ఎవరు నీ దగ్గర నుండి తీసివేయలేరు. కనుక నువ్వు ఆనందంగా సంతోషంగా బ్రతకాలి అని అంటే ప్రతి పాపం ఆయన దగ్గర ఒప్పుకోవాలి, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడాలి. మనుషులు మనకు కథ డబ్బులు ఇచ్చామనుకో, చాలా మంచివాడు అంటారు. చూడండి సేవకులు, చూడండి కథ డబ్బులు పంపించారనుకో, అబ్బా నువ్వు చాలా ధన్యుడు అయ్యా, మంచి అవసరతలు పంపించావయ్యా, నువ్వు ఎంత దొంగతనం చేసి పంపించావో, ఏం చేసి పంపించావు వాళ్ళకి అనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సొమ్ము నా దేవునికి అవసరం లేదు. మనం కష్టపడాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనము, మన పిల్లలు, మన కుటుంబం ఉండాలి. అది ధన్యత, అది అనేకులకు దీవెన. మనం పోయినా కానీ అనేక మంది చెప్పుకుంటారు ధన్యకరమైన కుటుంబం, చాలా మంచి కుటుంబం అని. పోయినా బ్రతికే ఉండేటువంటి, ఆనందంగా ఉండేటువంటి జీవితాలు అలా ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒప్పుకుంటే క్షమించే దేవుడు గనక మనం ఒప్పుకుందాం. విడిచిపెట్టి దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని సన్నిధిలో ఎదగండి. 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లసించడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము నీతిమంతులు. ఎవరు ఈ నీతిమంతులు అంటే, దేవుని మాట విన్నవాళ్ళు, దేవుని మాటకు లోబడినవారు, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతున్నవారు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడి ఆ పరిశుద్ధమైన రక్తములో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు. ఆ నీతిమంతులంట సంతోషంగా ఉంటారంట, ఆ నీతిమంతులు ఆనందంగా ఉంటారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి, యథార్థ హృదయం కలిగిన వారు హ్యాపీగా ఉంటారు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థంగా మనం ఉండాలి. ఎక్కడ కూడా మనం దుష్టులుగా దోషులుగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే యథార్థంగా మనం ఉంటామో అద్భుతమైనటువంటి రిజల్ట్ దేవుడు మనకిస్తాడు. చాలామంది ఈరోజు యథార్థత లేదు, ప్రార్థన చేయించుకుంటున్నారు, మేలు పొందుతున్నారు, పిల్లలు పుట్టారంటున్నారు, ఉద్యోగాలు వచ్చినాయి అంటున్నారు, కానీ పంపుతాననే కొత్తగా క్లానుకులు మాత్రం చాలామంది పంపట్లా. పని చేసుకునేటప్పుడు పెంచుకుంటున్నారు, కానీ ఆరోగ్యం వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని ప్రార్థన చేసుకుంటున్నారు, మేలు పొందుతున్నారు, కానీ చాలామంది ఆ మాట మీద నిలబడట్లేదు. నిలబడండి, దేవుని సన్నిధిలో వాడబడండి, తప్పకుండా దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఏ విషయంలోనూ మీరు చింతపడద్దు. మీరు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా, ఒక పండగలప్పుడే కాదు, ఒక క్రిస్మస్ అప్పుడే కాదు, ఒక న్యూ ఇయర్ అప్పుడే కాదు, ప్రతిరోజు మనం హ్యాపీగా ఉండాలి, ప్రతిరోజు ప్రశాంతంగా ఉండాలి, ప్రతిరోజు నెమ్మదిగా ఉండాలి. మనం ఉండటమే కాదు, అనేక మందిని ఉంచాలి. మనం తినటమే కాదు, అనేక మందికి పెట్టాలి. మనం బ్రతకటమే కాదు, అనేక మందిని బ్రతికించాలి. అందులో ఉన్న హ్యాపీనెస్, అందులో ఉన్న సంతోషం మరొకట్లేదు. కనుక ఆయన దగ్గర రండి, యథార్థంగా ఉండండి. ఏ మందిరానికి వెళ్ళపోతే రండి, గుణదల్లో కల్వరి ప్రేయర్ టెంపుల్ మీకోసం ఆహ్వానిస్తుంది. గన్నవరంలో కల్వరి ప్రేయర్ టెంపుల్, విఎన్పురం కాలనీలో మీ కొరకు ఆహ్వానిస్తున్నాం.
గుణదల సెంటర్లో ఏలూరు రోడ్డు మీద కల్వరి ప్రేయర్ టవర్ మీకోసం ఆహ్వానం పలుకుతుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రేయర్ టవర్ తీసే ఉంటుంది. మీరు చక్కగా వచ్చి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయించుకోండి, ప్రేయరాలు తీసుకోండి. దేవుని సన్నిధిలో మీరు బలముగా వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం ఉన్న చట్ట మీరు చేయిపెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువ, మీకు వేల అతి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వారు చేయి పెట్టుకున్నారో అయ్యా, ఒకసారి ఆ చేయి కాదు మీ హస్తం పెట్టండి. మీ నామములోని బిడలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. సంతోషం, సమాధానం, నెమ్మది కలుగునుగాక. భయాల నుంచి విడుదల కలుగునుగాక. దిగుల నుంచి విడుదల కలుగునుగాక. కాపుదల బిడ్డలను ఉంచండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి దయచేయి, వివాహాలు కాని వారికి దయచేయి, గర్భఫలం దయచేయి, అన్నదానంలో సహకరిస్తున్న కుటుంబాలను దీవించు. టీవీ క్లబ్లో చేరి టీవీ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబాలను దీవించు. నెల నెల పంపుతున్న కానుకలను దీవించి అనేక రేట్లు నీ బిడ్డలకు ప్రతిఫలం ఇచ్చి ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చి తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దైవ సేవకులారా, ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రాం పెడుతున్నాం. తప్పకుండా దాన్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి చర్చి దగ్గర అనేక మందికి, మీలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ ప్రార్థించిన నాణ్యమైన భోజనం ప్రేమ విందు మీ అందరి కోసం ఉచిత క్యాలెండర్ మేము రెడీ చేసి పెట్టాం. తప్పకుండా మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. దాదాపుగా 1500 మంది వరకు వస్తారని ఆశపడుతున్నాం. మీరు కూడా రండి, వచ్చేటప్పుడు చిన్న ఫోన్ చేయండి. అలాగే వీటన్నిటి కోసం మీరు ఎవరైనా కానుకలు పంపాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్పే, క్యూఆర్ కోడ్ చేసి మీరు ఎంతైతే పంపగలరో పంపి నాకు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. అనుదినము ఎక్కువ జామున ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ అంశాలన్నీ కూడా ఎక్కువ జామున ప్రార్థనలో ప్రేయర్ టేబుల్లో పెట్టి మీ అందరి అంశాల కొరకు ప్రార్థన చేస్తామని మాటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.